వెయ్యి కోట్లు నీకున్నా నీకు లాభం లేదు. ఆ చెట్లు ఉంటేనే, వన సంపద ఉంటేనే, ఆ బయోడైవర్సిటీ ఉంటేనే మనకు సంపద ఉన్నట్టు. 2015లో ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తెలంగాణకు హరితహారం అంటూ ఆశా జ్యోతిని వెలిగించారు. జనాల్లో ప్రకృతి మీద అవగాహన పెంపొందించి హరితహారం ఒక మహా ఉద్యమంలా మారి జీవన వైవిధ్యం ఎంతగానో మెరుగుపడుతుంది. తెలంగాణకు హరితహారం ఈ రాష్ట్రంలో పచ్చదనం పెంచడంలో ముఖ్య భూమికను పోషిస్తుంది. ఇప్పటివరకు 273 కోట్ల మొక్కలు నాటడం ద్వారా ఈ ప్రాంతానికి అద్భుతమైన సౌందర్యంతో పాటు నేల యొక్క జీవం పునర్జీవం అవ్వడానికి హరితహారం తోడ్పడుతుంది. హరితహారంలో భాగంగా 14,864 నర్సరీలను ఏర్పాటు చేయడం జరిగింది. వాటి ద్వారా వైవిధ్య భరితమైన మొక్కలను పెంచుతూ మొక్కలను పెంచడానికి ఆసక్తి ఉన్న ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుంది. తెలంగాణకు హరితహారం ద్వారా పల్లె ప్రకృతి వనాలను, గ్రామీణ సహజ ఉద్యానవనాలను ఏర్పాటు చేసి జనాలకు స్వచ్ఛమైన గాలితో పాటు వారు ఆహ్లాదంగా గడపడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కొన్ని వేల కిలోమీటర్ల దూరం విస్తరించిన ఈ పార్కులు ఎన్నో జాతుల మొక్కలకు, పక్షులకు మరియు జంతువులకు పునర్నివాసం కల్పిస్తున్నాయి. 1,691 కిలోమీటర్ల మేర రహదారి వనాల పెంపకం ద్వారా తెలంగాణ రోడ్లిప్పుడు పచ్చని తోరణాల్లా తయారయ్యాయి. ఈ పరిణామం అందమైన రహదారులనే కాకుండా స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణం అందరికీ అందిస్తుంది. హరితహారం వల్ల అడవుల్లో జరిగిన అభివృద్ధి కూడా ఎంతో గర్వించదగ్గది. అటవీ శాఖ 2015 నుంచి ఇప్పటి వరకు బ్లాక్ ప్లాంటేషన్ పద్ధతిలో 2.03 లక్షల ఎకరాల్లో 24.53 కోట్ల మొక్కలను పెంచారు. అదనంగా 13.44 లక్షల ఎకరాల్లో అంతరించిపోతున్న అడవులకు పునర్జీవం చేసి అడవులకు కొత్త జీవం పోసింది. అటవీ శాఖ వారు అడవులను రక్షించడానికి 10,886 కిలోమీటర్ల దూరం పరిధీయ పశువుల నిరోధక కందకాలను మరియు అగ్ని ప్రమాదాల నివారణ కొరకు 21,452 కిలోమీటర్ల మేర ఫైర్ లైన్లను ఏర్పాటు చేశారు. వీటి వల్ల అడవులను మరియు వాటి మీద ఆధారపడి ఉన్న ఎన్నో తెగలను పరిరక్షించడానికి తోడ్పడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా హరితహారం కొరకు 10,822 కోట్ల రూపాయలు గ్రీన్ బడ్జెట్ను వినియోగించి తెలంగాణ ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో వారికున్న నిబద్ధతను చాటుకుంటుంది. 2018 పంచాయతీరాజ్ చట్టం ద్వారా ప్రతి గ్రామ నిధుల్లో 10% గ్రీన్ ఫండ్గా హరితహారం కోసం కేటాయించవలసిందిగా నిర్ణయించింది. గ్రామాల్లో నాటిన మొక్కల్లో 85% ఖచ్చితంగా బ్రతకాలని నియమం పెట్టారు. హరితహారంలో భాగంగా ఇప్పటి వరకు 1,71,000 ఎకరాల్లో 1.06 కోట్ల మొక్కలను నాటి 164 హరితవనాలు అభివృద్ధి చేయడం జరిగింది. అందులో పట్టణాల్లో మొత్తం 75,740 ఎకరాల్లో అందమైన 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా రూపొందాయి. వీటి ద్వారా కాంక్రీట్ జంగల్ లాంటి నగరాలకు స్వచ్ఛమైన గాలిని అందిస్తూ ప్రజలకు పచ్చని ఉద్యానవనాల్లో ఆహ్లాదంగా గడుపుతూ ప్రకృతికి దగ్గరయ్యే అవకాశం కల్పిస్తుంది. తెలంగాణకు హరితహారం ఇప్పటివరకు ఎన్నో జాతీయ అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్నది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 2021 అధ్యయనంలో తెలంగాణలో గ్రీన్ కవర్ 7.7% వృద్ధి చెందినట్టుగా ప్రచురించారు. 2020-2021లో ఆర్బోర్ డే ఫౌండేషన్ మరియు ది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ వారు హైదరాబాద్ను ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్గా గుర్తించారు. తెలంగాణకు హరితహారం అడవుల పునర్జీవనం మరియు పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికి ఆదర్శప్రాయంగా నిలిచింది. హరితహారం కేవలం ప్రకృతి సౌందర్యాన్ని పెంచడమే కాకుండా తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను ఎంతగానో మెరుగుపరిచింది. సీఎం కేసీఆర్ దార్శనిక నాయకత్వం హరితహారం హామీతో తెలంగాణ శోభాయమానంగా వెలిగిపోతోంది. తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది.